ఇప్పటికే నేను ఆదేశించి ఉన్నాను, అనేకమైనటువంటి వానరములు బయలుదేరి రావాలి, కొన్ని కోట్ల కోట్ల వానరములు రావాలి. మహేంద్రగిరి, హిమవత్ పర్వతము, వింధ్యాచలము, కైలాస పర్వతము, తెల్లని శిఖరములు గల మందరాచలము, పడమటి దిక్కున సముద్ర తీరమనందు పర్వత ప్రదేశములలో ఉండేటటువంటి వానరులు, ఉదయగిరి ఎందు దట్టమైన పద్మతాళవనమనందు ఉండేటటువంటి వానరులు, అంజనాద్రిపై నివసించిన వారు, మనశ్శిలా గుహయందున్నవారు, మేరు పర్వతము మీదున్నవారు, మహారుణ పర్వతముపై మైరేయము అనే మధువుని సేవించి వేగముగా పరిగెత్తగలిగినటువంటి వానరులు, వనములయందుండేటటువంటి వానరులు, తాపసుల దగ్గర ఉండేటటువంటి వానరులు, తపస్సు చేసేటటువంటి వారి ఆశ్రమాల్లో తిరిగేటటువంటి వానరములు, ఈ భూమండలం మీద నదీ తీరములయందు, అరణ్యములయందు, పర్వత శిఖరములయందు, గుహలయందు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల వానరములు ఉన్నాయో అన్ని బయలుదేరి 10 రోజుల లోపల వచ్చేసేయాలి, లేకపోతే వధార్పుడవుతాడు. ఇది సుగ్రీవాజ్ఞ అని వెంటనే అత్యంత వేగంగా భూమండలం అంతా వెళ్ళగలిగినటువంటి వాళ్లతో కబురు చేసి వానరులందరినీ పిలిపించండి అన్నారు. ఆదేశం ఇచ్చిన తరువాత వానరులందరూ రావడం మొదలుపెట్టారు. అప్పటికే నీలుడితో కబురు చేశారు కదండి. వస్తున్నటువంటి వాళ్ళు నల్లగా కాటుకలా ఉన్నటువంటి వాళ్ళు 3 కోట్ల మంది వానరులు అంజనాద్రి నుంచి బయలుదేరి వచ్చారట. అలాగే అస్తాద్రి ఎందుండేటటువంటి వారు, మేలుము బంగారు కాంతితో ఉండేవాళ్ళు 10 కోట్ల మంది వచ్చారు. 1000 కోట్ల మంది వానరులు కైలాస శిఖరం నుంచి బయలుదేరి వచ్చారు. హిమవత్ పర్వతాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి వానరములు కొన్ని వేల వేల కోట్ల వానరములు వచ్చాయి. కుజునివలు ఎర్రటి రంగులో ఉండేటటువంటి వానరులు కొన్ని కోట్ల మంది, లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది వింధ్య పర్వతం నుంచి బయలుదేరి వచ్చారు. ఇన్ని కోట్ల వానరములన్నీ బయలుదేరి వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు అనేక మంది వానరులు బయలుదేరి వచ్చేసారు. ఈ వచ్చేసినటువంటి వానరులు అందరూ కూడా ఎంతమంది ఉన్నారు అని అడిగారు. శంకువు, అద్భుతము, మధ్యము, అంతము, సముద్రము, పరార్థము, ఈ సంఖ్యల్లో చెప్తా ఉన్నారు. అంటే ఏదో 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1 కోటి కోట్లు, ఏదో అంతవరకు చెప్పచ్చేమో. ఇంకా ఎన్ని సుమ్మలు ఒకటి పక్కన పెడితే చెప్పచ్చు అన్నది సాధ్యం కానప్పుడు ఈ పదాలు వాడతారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ వచ్చినటువంటి వానర సైన్యం ఎంత సైన్యం వచ్చేసిందంటే, వానరులు, భల్లూకములు, ఇవన్నీ ఎన్ని కోటాను కోట్లు, అవి ఇంకా లెక్కకి చెప్పడం సాధ్యం కాదు. సుగ్రీవాజ్ఞకు వచ్చేసారు. ఇంతమంది వస్తే ఏమైంది? భూమి మీద పరాగం అంతా పైకి లేచిపోయిందిట. పెద్ద వాయువు వచ్చి ఆకులన్నీ ఎగిరిపోయి చెట్ల నుంచి వచ్చి ఆ నేల మీద పడిపోయిట. సూర్యుడు ఒక్కసారి కప్పబడి పెద్ద నల్లటి మేఘాలు వచ్చి కప్పేశాయా అన్నట్టుగా చీకట్లు ఆవరించేయట. ఒక్కసారి ఉరుములు ఉరిమాయా అన్నట్లుగా ఈ కోతులన్నీ కిచకిచగా అమలు చేసేయట. పెద్ద వర్షధారలు పడుతున్నాయా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా సంతోషంతో కిచకిచలాడుతున్నారట. కాబట్టి ఇప్పుడు ఆ వచ్చినటువంటి వాళ్ళు శతవలి 10,000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. సుషేణుడు 1,000,000,000 కోట్ల మందితో వచ్చాడు. రుమతండ్రి 1,000 కోట్ల మందితో వచ్చాడు. కేసరి 1,000 కొలది వానర సైనికులతో వచ్చాడు. ధూమ్రుడనే భల్లూక నాయకుడు 2,000 కోట్ల భల్లూకములను తీసుకొచ్చాడు. పనసుడు అనబడేటటువంటి వానర యోధుడు భయంకరాకారులైన 3 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చాడు. నీలుడు 10 కోట్ల మంది వానరులతో కలిసి వచ్చాడు. గవయుడు 5 కోట్ల మంది వానరులతో వచ్చాడు. దదీముకుడు 1,000 కోట్ల మందితో వచ్చాడు. మైందుడు, ద్వివిదుడు అనేటటువంటి బలాఢ్యులు ఒక్కొక్కరు 1,000 కోట్ల మంది వానరుల్ని తీసుకొచ్చారు. గజుడు 3 కోట్ల మందితో వచ్చాడు. జాంబవంతుడు మిక్కిలి తేజస్వి మహానుభావుడు, బ్రహ్మగారు ఆవలిస్తే పుట్టినటువంటి వాడు, 10 కోట్ల మంది భల్లూకములను తీసుకుని వచ్చాడు. రుమన్వంతుడు 100 కోట్ల మంది అనుచరులతో వచ్చాడు. గంధమాదనుడు 1,000,000,000 వీరుల్ని తీసుకుని వచ్చాడు. అంగదుడు తన తండ్రి వాలియ 1,000 పద్మములు, 100 శంకువులు అనబడేటటువంటి సంఖ్యతో కలిగిన వానరులతో వచ్చాడు. తారుడు 5 కోట్ల మందితో వచ్చాడు. ఇంద్రజాలువు 11 కోట్ల మందితో వచ్చాడు. నలుడు వృక్షముల మీద మాత్రమే నివసించేటటువంటి వానరములు 1,000,000,000 కోట్ల మందితో వచ్చాడు. దదిముకుడు 10,000,000,000 మంది వానరులతో వచ్చాడు. శరభుడు, కుముదుడు, వహ్ని, రమ్ముడు, ఇంకా ఎంతమంది వానరులో, 1,000,000,000 కోట్ల వానరాలో, చెట్లు, పర్వతాలు, శిఖరాలు, నదులు, భూమి, అరణ్యములు అన్నీ వానరములతో నిండిపోయాయి.